హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను అన్నమాట. అదేంటి అంటే, గోమాతకి ఎలా పూజ చేసుకోవాలి, గోమాతను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం. తర్వాత గోమాతకు సంబంధించిన వ్రతం గురించి ఇంకొకసారి గోమాత వీడియోస్ చూపించినప్పుడు దాంట్లో తెలుసుకుందాం. వీలైతే గోమాతకు సంబంధించిన వ్రతం కూడా చూపిస్తాను, సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చే బెల్లును కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే గోమాత పూజ ఎలా చేసుకోవాలి అని, పల్లెల్లో అయితే ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక ఆవు ఉంటుంది, సో పల్లెల్లో వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఆవు మనకి ఎదురుగానే ఉంటుంది కాబట్టి ఆవుని మనం తాకి మొక్కుకున్నా కూడా మనకి దోషాలు తొలగిపోతాయి కాబట్టి. కాకపోతే టౌన్లో ఉండే వాళ్ళకైతే ఆవులు దొరకవు, అవి ఆవులు ఉండవు. సో అందుకని ఆవు ప్రతిమ తెచ్చుకొని ఆ ప్రతిమకి పూజ చేసుకోవాలి. సో ఆ ప్రతిమకి ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవాలన్నమాట ఫస్ట్. సో అదే ఎలాగా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే నాకు ఆవు అందుబాటులో లేదు కాబట్టి నేను ఇలా ఆవు ప్రతిమ తెచ్చుకున్నాను. అండ్ అలాగే పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ అలాగే గో పూజ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో గో పూజ ఎందుకు చేయాలి అంటే, మనం ఏ దేవుడిని పూజించినా పూజించకపోయినా, ఏ దేవతని పూజించినా పూజించకపోయినా, మనసులో స్మరించుకున్నా గోమాతను పూజిస్తే ప్రతి దేవుణ్ణి ప్రతి దేవతని పూజించినంత పుణ్యం మనకుంటుందన్నమాట. అంటే గోమాతలో ప్రతి దేవుడు ప్రతి దేవత కొలువై ఉంటారు. సో సకల దేవత స్వరూపం గోమాత. సో అలాంటి గోమాతకి మనం పూజ చేసుకోవటం వల్ల అందరి దేవుళ్ళ అనుగ్రహం, అందరి దేవతల అనుగ్రహం మనకు కలిగి లక్ అనేది కలిసి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్ళు కానీ వ్యాపారం చేయటానికి వెళ్ళేటప్పుడు లేదా ప్రారంభించటానికి వెళ్ళేటప్పుడు గోమాత యొక్క పూజ చేసి గోమాతని నమస్కరించుకొని తన మనసులోని కోరిక చెప్పుకొని ఆ తర్వాత వెళ్ళి తన వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వెలుస్తుందన్నమాట, వెలుగుతూ ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళు కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. అండ్ అలాగే ఏదైనా శరీరానికి సంబంధించిన రోగాలు ఉండే వాళ్ళు అయితే గోపంచకం అందరికీ తెలిసే ఉంటుంది, సో దాన్ని తీర్థంలాగా పుచ్చుకుంటూ ఉంటారన్నమాట. సో అలా కూడా మన శరీరంలోని వ్యాధులు సగానికి సగం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనకు ట్రెండింగ్లో తెలియట్లేదు కానీ పాతకాలం వాళ్ళు ఇప్పటికీ గోమూత్రాన్ని ప్రసాదంగా తాగుతూ ఉంటారన్నమాట తీర్థంలాగా. సో వాళ్ళని అడిగితే తెలుస్తుంది అది ఎన్ని రోగాలు నయం చేసే శక్తి ఆ తీర్థంలో ఉంటుందో గోమూత్రంలో. గోమూత్రం అనేది లక్ష్మీ స్థానం అన్నమాట. అంటే లక్ష్మీదేవి గోమయంలోను, అంటే గోవు పేడలోను తర్వాత మూత్రంలోను ఉంటుంది. సో అది లక్ష్మీ స్థానం కాబట్టి మనం ఏమి చేసినా లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించి కటాక్షిస్తుందన్నమాట. సో అలా కటాక్షించింది అంటే మనకు లక్ కలిసి వచ్చినట్టే. అండ్ అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు గోమాతని పూజిస్తే నిజంగానే మంచి జరుగుతుందా అని. సో ఖచ్చితంగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆవులను కోసి తినేస్తున్నారు, సో అది అందరికీ తెలిసిందే. వీలైనంత వరకు ఎవరైనా తింటూ ఉంటే మీరు తెలిసిన వాళ్ళు చెప్పండి, ఖచ్చితంగా ఆవు మాంసం అనేది తినకూడదు, అది జన్మ జన్మల పాపం కాబట్టి, అది ప్రతి జన్మలోనూ వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గోమాత యొక్క మాంసం తినకూడదు, అంటే ఆవుల యొక్క మాంసం తినకూడదు. అండ్ అలాగే
ఆవుల్ని పూజించేటం దాంట్లో కూడా జాతులు ఎక్స్పెషల్గా చెప్పి మరీ పూజలు చేస్తున్నారు. సో ఆవు అంటే గోమాత అంటే ఆవు అన్నమాట. అలాంటి ఆవుకి జాతులు పెట్టి పూజ చేయటం వల్ల ఖచ్చితంగా అలాంటి ఫలితాలు వస్తాయి. జాతి లేకుండా ఉండే ఆవుకి పూజ చేస్తే ఫలితం రాదు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఏ జాతికి చెందిన ఆవైనా గోమాత అయినా ప్రతి గోమాతలను అన్ని స్వరూపాలు ఉంటాయి కాబట్టి ఏం పర్వాలేదు. ఎందుకంటే నేను ఈ మధ్య ఇది విన్నాను అనమాట, సో అందుకని చెప్తున్నాను. అండ్ అలాగే ఈరోజు నేనైతే పూజ ఇలా స్టార్ట్ చేశానన్నమాట, గోమాత ప్రతిమ పెట్టుకొని ఆ తర్వాత పూల పసుపు కుంకుమ గంధము పెట్టుకొని అండ్ పూలతో అలంకరించుకొని తర్వాత ధూప దీప నైవేద్యంతో గోమాతని పూజించుకుంటున్నాను. అండ్ అలాగే ఆవు ఒక్కటే ఉండేది కనుక పెట్టుకొని పూజించుకున్నట్లయితే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అండ్ అలాగే మీరు ఏదైనా కోరుకున్న కోరిక జరుగుతుంది. కానీ పిల్లల కోసం ఎవరైతే గోమాతను పూజ చేస్తారో వాళ్ళు మాత్రం ఆవు దూడ రెండు కలిసి ఉన్న ప్రతిమను తెచ్చుకొని సో గోమాతని పూజ చేసుకోవాలన్నమాట. సో ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. అదే పల్లెల్లో అయినా లేకపోతే ఆవు మనకి ఎందుగా ఉన్నా తెల్లవారుజామున లేచి అలాగా స్నానం చేసి గోవుకి పసుపు కుంకుమ పెట్టి కొంచెం దానా వేసి అంటే గడ్డి కొద్దిగా వేసి గోమాతని నమస్కరించుకొని మన మనసులోని కోరిక చెప్పుకోవాలన్నమాట. చెప్పుకున్న ఖచ్చితంగా 30 రోజుల్లో దాని యొక్క రిజల్ట్ మనకు తెలుస్తుంది అన్నమాట. ఎవరైనా ట్రై చేయండి, తప్పకుండా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో అది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చివరిగా నేను ధూపదీప నైవేద్యం సమర్పించుకొని ఆ తర్వాత హారతి ఇచ్చుకుంటున్నాను అనమాట, కర్పూర హారతి. ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ చెప్పాను కదా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అని అనుకుంటే ఫర్దర్గా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని కొట్టండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ బోల్డ్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ మొత్తం విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంతవరకు సెలవు, నమస్తే.